ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో కావలి నియోజకవర్గ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి పేరు ప్రకటించడంతో ఆయన కార్యాలయం వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కావ్య కృష్ణారెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చుకొని మిఠాయిలు పంచుకున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి నివాసం వద్ద నుండి మా సిఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు ఫేస్ టు ఫేస్. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఫస్ట్ జాబితా ప్రకటిస్తూ విడుదల చేశారు. లిస్టులో కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కావ్య కృష్ణారెడ్డి గారి పేరు చేయడంతో ఇక్కడ ఆయన ఇంటి వద్ద భారీ ఎత్తున అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వాడిని అడిగి చేస్తున్నా సార్, చెప్పండి, ఈరోజు మీ అభ్యర్థిని కావ్య కృష్ణారెడ్డి గారి పేరు ఫస్ట్ లిస్టులో ఉంది, ఎలా చూస్తారు మీరు? ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు మాకెంతో శుభదినం. గౌరవనీయులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారిని మొదటి లిస్టులోనే కావ్య కృష్ణారెడ్డి గారి పేరును ప్రకటించినందుకు మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు అనేక అనుమానాలు, అనేక రూమర్లకి తెరబడింది. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. అనేక మంది అనేక రకాల పుకార్లు చేశారు. ఆ పుకార్లన్నిటికి కూడా ఈరోజు తెరబడింది. దీనికి మేము గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. ఈ రోజు నుంచి మేము కావ్య కృష్ణారెడ్డి గారి గెలుపు కోసం అహర్నిశలు పనిచేసి అత్యధికమైనటువంటి మెజారిటీతో ఆయన్ని గెలిపించేదానికి మేమందరం ప్రతి ఒక్కరం ఒక సైనికుల్లాగా పనిచేస్తూ మా అందరూ ఎమ్మెల్యేగా పోటీ చేసినట్టుగానే భావించి అందరం కూడా ఆయన యొక్క గెలుపు కోసం అహర్నిశలు పనిచేస్తామని, అదేవిధంగా ఈ రోజున ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికుడిలాగా ముందుకొచ్చి పనిచేస్తూ ఉన్నాడు అంటే దానికి గౌరవనీయులైనటువంటి శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు ఇచ్చినటువంటి ధైర్యం, ఆ ధైర్యంతోనే మేము ముందుకెళ్తాం. మేము ఎక్కడా వెనకడి వేసేది లేదు. ప్రతి కార్యక్రమంలో కూడా కావ్య కృష్ణారెడ్డి గారి గెలుపు కోసం అందరం పనిచేయాలని, అందరం కంకణబద్ధులై ఉంటామని తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే మరో నాయకులు ఉన్నారు, వారిని అడిగి చేస్తున్నాం. సార్, చెప్పండి, ఇన్ని రోజులుగా రోజు సోషల్ మీడియాలో రకరకాలుగా పుకార్లు వస్తున్నాయి, దీని మీద ఈ రోజు ఇష్టపడిన కావ్య కృష్ణారెడ్డి గారి పేరు ఈ రోజు అనౌన్స్ చేశారు, ఎలా? ఈరోజు చాలా శుభదినం. ఇవాళ నా ప్రీతమ నాయకుడు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారిని కావలి అభ్యర్థిగా మాన్యశ్రీ శ్రీ నారా, మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి జాబితాలోనే మా ప్రియతమ నాయకులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారిని ప్రకటించడం చాలా ఆనందదాయకము. ఎందుకంటే కావలి మీద, కావలి నియోజకవర్గం మీద మంచి పట్టున్న నాయకుడు, అట్లాగే ఒక విజనరీ లీడర్, కావలికి ఏం కావాలి, కావలి ప్రజానీకానికి ఏం కావాలి అని తెలుసుకున్న వ్యక్తి మన కావ్య కృష్ణారెడ్డి గారు. ఎందుకంటే ఆయనకి ఒక సేవా దృక్పథం ఉంది. ప్రజల కోసం, ప్రజల మనిషితనం, ప్రజలకి ఏం కావాలి, మన కావలి నియోజకవర్గానికి ఏ వసతులు కావాలి, ఎటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు కావాలి, కావలి ప్రజల ఆకాంక్షని గుర్తించిన వ్యక్తి అతను. అటువంటి వ్యక్తికి కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడము మాకు ఎంతో ఆనందదాయకము. ఇవాళ చాలా శుభదినం. ఎందుకంటే మన కావ్య కృష్ణారెడ్డి గారికి కావలి నియోజకవర్గం మీద ఒక విజన్ ఉంది. ప్రతి ఒక్క
ప్రతి ఒక్క కులం మీద కానీ, ప్రతి ఒక్క సంఘం మీద కానీ, ప్రతి ఒక్కరి అభిమానాలు చురుకున్న వ్యక్తి, ప్రతి ఒక్కరికి ఏం చేయాలా, ఎవరికి ఏం చేయాలా. నిన్ననే కావలి ముస్లిం మైనార్టీ ప్రజలకి ఒక మేనిఫెస్టో విడుదల చేశారు ఆయన. కావలిలో నేను ఎమ్మెల్యే అభ్యర్థిని అయిన వెంటనే కావలి ముస్లిం ప్రజానీకానికి నేను ఒక 3 హామీలు మీకు ప్రకటిస్తున్నాను. కావలికి ఉండేది ఒకటి, ఒక బరియల్ గ్రౌండ్. కావలి యొక్క పాపులేషన్ పెరిగిపోతా ఉంది కాబట్టి కావలిలో ఇంకో బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తాను. 10 ఎకరాల్లో ఒక బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సిన ప్రతి ఒక్క ఫెసిలిటీ అక్కడ కలిగేస్తానని చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు దాకా ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ గుర్తించి మంచి పని చేస్తామని చెప్పారు. కావలిలో ఉర్దూ అరబీ పాఠశాల తీసుకొచ్చి అట్లాగే దాంట్లో కావాల్సిన ఎయిడెడ్ అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి ఆయన ఎమ్మెల్యే అయిన 6 నెలల్లోనే ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్పి చెప్పారు. ఇంకోటి ఏంటంటే, కావలి పట్ల ముస్లిం ప్రజానీకానికి ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ 3 వరాలు ఆయన కావలి ముస్లిం ప్రజానికానికి అందజేస్తామని చెప్పారు. ఒక ముస్లిం ప్రజానికనే కాదు, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కులానికి కానీ, ప్రతి ఒక్క సంఘానికి కానీ ఎటువంటి అవసరాలు ఉన్నాయి, వాళ్ళ అవసరాన్ని బట్టి తీర్చగలిగే హామీలన్నీ తీరుస్తామని ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చారు. ఇటువంటి విజనరీ లీడర్ ని మన నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ జాబితాలోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడము మా అందరికి ఎంతో ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడు అనే ఎదురు చూస్తున్న శుభ పరిణామం ఇవాళ ఆసనమైంది. దీనికి మేము నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో అభినందిస్తున్నాము. అలాగే ఈరోజు ఫస్ట్ ఇష్యూ అని తమ నాయకుడు కావ్యకృష్ణ రెడ్డి గారి పేరు రావడం తమకు ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. వారిని కావలి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ గెలిపించుకుంటామని చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో మధు, సిఎండి న్యూస్, కావలి. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, కేథరా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.